తెలుగుదేశం బిడ్డలు తెలుగుదేశం బిడ్డలు సైకిల్ ర్యాలీ తీశారు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సపోర్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ గా తీశారు పుంగునూరులో ఆ బిడ్డలేదో తీదావుతా ఉంటే ఆల్ని మన తెలుగుదేశం చొక్క చింపి తెలుగుదేశం జెండా చింపి కింద పడేశారు కానీ వాళ్ళు మర్చిపోతున్నారు ఎంత మంది లీడర్లైనా వాళ్ళ అరెస్ట్ చేసిన మా తెలుగుదేశం బిడ్డలు పైకి బయటికి లేసి తెలుగుదేశం జెండా పైకి పట్టుకొని ప్రజలతో ముందుకు వెళ్తారని వాళ్ళు మర్చిపోతున్నారు వాళ్ళు రెచ్చగొడుతున్నారు మమ్మల్ని అందరిని మనందరం చెయ్యి చెయ్యి కలిపి ముందుకు వెళ్దాం ఇది మన పోరాటం అని ముందుకు తీసుకెళ్దాం ఈ పోరాటం అట్లానే లోకేష్ యువగలం మొదలు పెట్టినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు అతను ఇచ్చే స్పీచ్ ఇచ్చే వ్యాన్ తీసుకెళ్లిపోయారు మైక్ తీసుకెళ్లిపోయారు అతను నుంచునే ఆ స్టూల్ కూడా తీసుకెళ్లిపోయారు వాళ్ళ ఆలోచన ఎంత దిగజార్తాందో మనకి మీకు అర్థం అవ్వాలి వాళ్ళకి ఏమీ లేదు తెలుగుదేశం వాళ్ళు కనపడితే చాలు అందరి మీద కేసులు నేను ఎవరిని కలిసినా నా మీద 10 కేసులుందమ్మా 20 కేసులుందమ్మా 30 కేసులుంది అందరి మీద కేసులు పెట్టటం జైల్లో పెట్టటం 40 50 రోజులు అట్లానే తెలుగుదేశం యువగళం వాలంటీర్స్ ని కూడా అట్లానే వాళ్ళందర్ని అరెస్ట్ చేసి వాళ్ళందర్ని జైల్లో పెట్టారు మహిళలు గాని వాళ్ళకి ఆ వ్యక్తి ఆయన నాయకత్వం మీద వాళ్ళకి అంత నమ్మకం ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఆయనే ముందుకు తీసుకెళ్ళగలరు ఆ నాయకుడు మహానాయకుడు అతనే అని వాళ్ళ జీవితాల్లో ఆశ జ్యోతి నింపారని మహిళలకేమో వాళ్ళకు ఒక సెక్యూరిటీ వాళ్ళ కుటుంబానికి ఆయన పెద్దాయన ఉన్నారు ఆయన వాళ్ళని కాపాడతారని ఆయన ఎప్పుడు మహిళల్ని ఎప్పుడు ఆయన ఆదరించేవారు మహిళల కోసం 22 పతకాలు ఆయన ముందుకు తీసుకెళ్లారు అట్లానే మన మహానాడప్పుడు మహాశక్తి అనే పతకం ముందుకి తీసుకెళ్లి రిలీజ్ చేశారు ఈ దసరా కూడా ఆయన అనుకున్నారు ఆయన ఉండుంటే మహిళలకి ఇంకా కూడా పతకాలు రిలీజ్ చేసేవారు కానీ ఇప్పుడు ఏమ ఆలస్యం లేదు ఆయన ఇవాళ గాపతే రేపైనా నిజం గెలుస్తుంది ఆయన మీ ముందుకు వస్తారు మహిళలకి ఇంకా సేవా భావనతో ఆయన పని చేస్తారు ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం అనుకుంటాంది అంతకే వీళ్ళందరూ ఇట్లా చేసేది చంద్రబాబు నాయుడు గారు నిర్బంధిస్తే ఆయన మెంటల్ గా ఫిజికల్ గా వీక్ అవుతారు ఆయన ఏం చేయలేరు ఈ పార్టీ ఎక్కడికి చల్లా చెద్రం అయిపోతుంది దీని ఎవరు ఏమీ చేయలేరని అదే ధ్యాసతో ఎలక్షన్ ముందలు ఇవన్నీ చేస్తున్నారు కానీ వాళ్ళు మర్చిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఆయన 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉండిన వ్యక్తి ఆయన చాలా ఎదుర్కొన్నారు ఇదొక్కటి పెద్ద సమస్య కాదు ఆయనకి ఆయన ఇంకా కూడా ధైర్యంగా ముందుకొస్తారు మీ అందరికి సేవా భావంతోనే ఆయన ఇంకా కష్టపడతారని నా నమ్మకం కూడా ఇప్పుడు మీరు చూశారు 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సీఎం గా ఉన్నప్పుడు ఎట్లా రాష్ట్రం సుఖశాంతులతో సంతోషంగా ఉండేదో మనకు కూడా గర్వంగా ఉండేది మనం ఆంధ్రప్రదేశ్ నుంచి మనం వచ్చామని ఇప్పుడు మీరు చూస్తున్నారు పరిపాలన ఎట్లా ఉందో ఇక్కడ ఒక పరిపాలన ఉందా అని నేను కోరుతున్నాను సంపటాలు కేసులు భయపెట్టటాలు రేపులు గంజాయి తప్ప నాకౌతే ఇక్కడ ఏమీ కనపడలేదు అభివృద్ధి అనేది లేదు ఇక్కడ మరి మహిళలకు సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది బయటికి రోడ్డు మీద నడవాలంటే కూడా వాళ్ళకి భయం వేస్తాంది
ఇట్లా వాళ్ళకి ఎప్పుడు అవగొడదని ఏ స్టేట్ కి ఈ ఇబ్బంది రాగొడదని ఏ స్త్రీకి నా లాంటి ఇబ్బందులు కూడా కలగొడదని నేను కోరుకుంటున్నాను మనం భారతదేశం అంటే డెమోక్రటిక్ స్టేట్ అంటారు అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ లో ఏముందండి వి హావ్ ద రైట్ టు స్పీక్ right to write, right to talk, right to walk, right to take procession anedi aina constitution lo raser bharat desam is a democratic country antunnam kaani mana andhra pradesh lo ippudu em jarugutundi arachakam british alto manam etla bharatiyalam paatladamo ippudu ee prabhutvam tho మనం పోరాటమే సరిపోతాను కానీ మీరందరూ స్ట్రాంగ్గా ఉండాలి మనందరం చెయ్యి చెయ్యి కలిపి మనం పోరాడాల్సిందే మనం వెనక ఒక అడుగు వెనక వేయకూడదు మనం ముందుకే వెళ్దాం మనం అది మన అన్నగారు తెలుగు అనేది ఆయన నేర్పించారు గర్వం పౌరుషం అనేది ఆయన మనకి నేర్పించారు అది ఏంటో వాళ్ళకి చూపిద్దాం మనం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని జైల్లో నిర్బంధించారు అది కాదు ఇప్పుడు వాళ్ళు మర్చిపోతున్నారు రాష్ట్రాన్ని నిర్బంధించారు న్యాయాన్ని నిర్బంధించారు అంతకే మీరందరూ నాతో కలిపి నిజం గెలవాలి అనే ఈ పోరాటం మనందరం కలిసి తీసుకెళ్లి మన స్వాతంత్రం కోసం మనందరం చేయి చేయి కలిపి పోరాడుదాం మన నాయకుడి కోసం పోరాడుదాం మన కోసం మనం పోరాడుదాం మీరందరూ నాతో పాటు ఈ నినాదం చేయాలండి నిజం గెలవాలి నిజమే గెలవాలి సత్యమేవ జయతే జై హింద్ అందరికీ నా నమస్కారములండి